హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 10వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి చదువుతున్నాం. 10వ స్కందం 10వ అధ్యాయం 10వ శ్లోకం. ఓకే, సో సో ఏం చాలా జరుగుతుంది? బాగుంది ఈ రోజు. చూడగానే చూడగానే అనుకున్నాం ప్రభుజీ, పది 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 బోపాలు పది. జోడు. రైట్ మదన్. సో సో ఏం జరుగుతుందండి? యమలార్జున భంజనం అనేటువంటిది మనం చదువుకుంటున్నటువంటిది. సో కుబేరుడు యొక్క పుత్రులు భౌతికంగా ఐశ్వర్యాన్ని, సుఖాలని అన్నిటినీ కలిగి ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యంతో గర్వితులైనటువంటి వాళ్ళు పవిత్రమైనటువంటి ప్రదేశంలో పాపకర్మలు చేస్తున్నారు. ఓకే, పవిత్రమైనటువంటి ప్రదేశంలో పాపకర్మలు చేస్తున్నారు. ఆ సమయంలోనే నారదుడు అక్కడికి వచ్చి చూడటం అనేటువంటిది జరిగింది. నారదుడు తన మనసులో ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆయన తనలో తాను మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వీళ్ళని శిక్షించకూడదు? ఎందుకు వాళ్ళ ఇష్టం వాళ్ళు చేశారు కదా, నారదులు వాళ్ళని శిక్షించాల్సినటువంటి అవసరం ఏముంది? అంత తప్పేం చేశారు అనేటువంటి డౌట్ మనకు రాకూడదని, నారదులు వాళ్ళకి ఇస్తున్నటువంటి శాపానికంటే ముందు ఆ శాపం ఇవ్వడం అనేటువంటిది సరైందా కాదా అనేటువంటిది ఆయన ఆలోచనలోనే మనకి ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మనకు తెలుస్తుంది. ఓకే, సో భౌతికంగా బాగా పతనం చెందినటువంటి వ్యక్తులు ఇంద్రియ భోగం కోసం ఐశ్వర్యాన్ని మొత్తం కూడా వాడేసుకుంటే అలాంటి వ్యక్తులు దండనార్హులు, అలాంటి వ్యక్తులు శిక్షింపబడాలి. పైగా ఆధ్యాత్మిక ఆచార్యుల స్థాయిలో ఉన్నటువంటి నారదుడు లాంటి వారు ఒకవేళ ఇలాంటి వ్యక్తులను కనుక శిక్షించినట్లయితే అలాంటి శిక్ష కూడా వాళ్ళ మంచి కోసమే, వాళ్ళని ఉద్ధరించటం కోసమే. సో ఒకవేళ నారదుడు కనుక వాళ్ళ మీద ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే, మీరు చెట్లుగా మారిపోండి అని ఏ అడవిలోనూ ఏ అరణ్యంలోనూ చెట్లుగా మారిపోండి అని ఉండేవాడు. కానీ వాళ్ళని చెట్లుగా మార్చిన ఎక్కడ ఎక్కడ పుట్టించాడు వాళ్ళని చెట్లగా? నందుడి యొక్క గోకులంలో, నందుడి యొక్క పెరట్లో, నందుడి యొక్క పెరట్లో పుట్టాడు. మరి ఇంక అంతకంటే అదృష్టం ఏముంది? మంచి మంచి పొజిషన్ ఇచ్చారు, మంచి ప్లేస్ని ఇచ్చారు. ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారో అక్కడ ఉండమన్నారు. ఎందుకంటే భగవంతుడిని స్వయంగా దర్శనం చేసుకుని భగవంతుడితోనే వాళ్ళు శాప విముక్తులు అయ్యేటువంటి అవకాశాన్ని ఆచార్యులు కలిగిస్తారు. దానివల్ల ఏమవుతుంది? భౌతికంగా బాగా ఉన్నత స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా పతనం చెంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ భౌతిక ఐశ్వర్యాన్ని తీసేసి ఆధ్యాత్మికంగా ఉన్నతిని కలిగించేటువంటి స్థితిని కలిగిస్తున్నారు నారదుడు. సో ఇది మనం ఇప్పటి వరకు కూడా చూసినటువంటి విషయం. సో 9వ శ్లోకంలో ఏం చెప్పారండి? ధన సంపత్తులు లేదా ఉత్తమ కుల జన్మము మిగులు గర్వితులైనటువంటి దుర్మార్గులు ఇంద్రియములను నిగ్రహింపజాలక నశ్వరముగు దేహములను పోషించుటకు పరమ క్రూరులై అమాయక జంతువులను నిర్దాక్షిణ్యముగా వదింతురు. తాము జరామరణ హితులమని రహితులమని వారు తలతురు. ఒకప్పుడు వారు కేవలం వినోదము కొరకే పశువులను వధించుతుందరు. పశువధ గురించి కూడా మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులు చేసేటువంటి పశువధ గురించి కూడా చాలా డీప్ గా మాట్లాడారు. ఇంకా వీళ్ళ గురించి నారదులు ఏమంటున్నారో చూద్దాం. మంగతారు మంగళ దేవ సంగీతం అప్యంతే కృమి విభస్మ సంగీతం. హరే కృష్ణ ప్రభుజీ దండా ప్రణం. దేవ సంగీతం అప్యంతే క్రమ విద్భస్మ సంగీతం. భూత దృప్త కృతే స్వార్థం కిం వేధా నిరయోయతః. భూత దృక్త కృతే స్వార్థం కిం వేద నిరయోయతః. ప్రభుపాదవారి భావము, జీవించి ఉన్నప్పుడు మనుషుడు తన్ను పెద్ద మనుషుని గాను, మంత్రి గాను, రాష్ట్రపతి గాను, లేదా దేవతగను తలచిన వాడే గర్వింపవచ్చును. కాని అతడు ఎట్టివాడైనను మరణానంతం అతని దేహము క్రిములు, మలము, లేదా బూడిదిగా మారిపోను. అట్టి దేహము యొక్క క్షణికమగు కోరికలను సంతృప్తిపరచుటకు అతడు అమాయక జంతువును వధించినచో తదుపరి జన్మమునందు దుఃఖమును అనుభవించవలసిచున్నవని ఎరిగిన వాడే యగును. ఏలయన అట్టి పాపము నరకమునకు వెడలి పాప ఫలమును అనుభవించి తీరును. ప్రభుపాదవారి భాష్య మరే కృష్ణ. ఈ శ్లోకమునందు కృమి విద్భస్మ అను పదము ప్రధానమైనది. మరణానంతరము దేహమును దహనము చేయనచో అది క్రిములే భక్షింపబడి క్రిములుగా మారిపోవును. ఒకవేళ దానిని కాకులు, గ్రద్దలు తిన్నచో మలముగా మారిపోవును. నాగరికలు మృతదేహమును దహనము చేయుదురు, అప్పుడు అది బూడిదిగా మారును. భస్మ సంజితం, దేహము క్రిములుగాను మలముగాను లేదా బూడిదినిగాను మారున్నప్పటికీ మూర్ఖులు దానిని పోషించుటకే పాప వర్తనలు అగుదురు.
ఇది నిక్కముగా శోచనీయము. మానవ జన్మము వాస్తవమునకు ఆధ్యాత్మిక విలువలకు సంబంధించిన జ్ఞానము బడయుటకే, అంటే జీవస్య తత్వ జిజ్ఞాస బడయుటకే ఉపదేశించబడినది. కనుక మనుజుడు ప్రామాణిక గురువుని ఆశ్రయించవలను. తస్మాత్ గురుం ప్రపద్యేత, గురువును తప్పక ఆచరించవలసినది. గురువు ఎవరు? శాబ్దే పరేచ నిష్ఠాతం, భాగవతం 11.3.21. దివ్య జ్ఞానపూర్ణుడైన మహానీయుడే గురుదేవుడు. అట్టి గురుదేవుని ఆశ్రయించవల వరకు మనుజుడు అజ్ఞానమునే నిలిచియుండును. ఆచార్యవాన్ పురుషో వేద, ఛాందోగ్యోపనిషత్తు 6.14.2. ఆచార్యునిచే నియంత్రపబడి ఆచార్యవానుడైనప్పుడే మనుజుడు జీవితమును గూర్చిన పూర్ణ జ్ఞానం కలవాడవును. కాని రజస్తమో గుణయుతుడైనప్పుడు దేనిని అతడు పట్టించుకొనడు. కేవలము మూర్ఖ పశువు వలె వర్తించుచు అతడు జీవితమును సంకటమున గురి చేసి దుఃఖ పరంపరకు లోనగును. మృత్యు సంసార వర్త్మని నతే విధు స్వార్థం గతి విష్ణు, భాగవతము 7.5. ఏ విధముగా ఉద్ధరించుకోవాలనో ఎరుగడు. దానికి బదులు అతడు పాపకర్మరహితుడే నరకమును పాల్గొను. హరే కృష్ణ అండి. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, మనిషి జీవించి ఉన్నప్పుడు, దేహాత్మ భావనలో ఉన్నప్పుడు ప్రత్యేకించి అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ దేహం సుఖం కోసం, ఆ దేహంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాల సుఖం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పాపము కూడా వాళ్ళకి పుణ్యంలానే కనిపిస్తుంది. ఓకే, కానీ ఇదంతా కూడా అజ్ఞానం వల్ల చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ దేహం నశించిపోతుందో, సో శాశ్వతమైనటువంటి ఆత్మకి ఎలాంటి పరిస్థితిని మనం కలిగించబోతున్నాము అనేటువంటిది వాళ్ళకి అంచనా కూడా లేదు. ఈ శరీరము నశ్వరమైనటువంటిది. ఓకే, సో ఇలా నశించిపోయేటువంటి ఈ శరీరము యాక్చువల్గా మనము మరణించిన తర్వాత ఈ శరీరానికి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని కనుక ఆలోచించినట్లయితే, అప్పుడు ఈ శరీరం మీద అంత ప్రేమ ఉండదు మనకి. ఓకే, సో ఒక్కొక్క ఆచార వ్యవహారాలు ఉన్న వాళ్ళు ఒక్కొక్క రకంగా శరీరాన్ని ఖననం చేస్తారు. కొంతమంది భూమిలో పూడ్చిపెడతారు, కొంతమంది ఏం చేస్తారు కాల్చేస్తారు, కొంతమంది ఏం చేస్తారు దాన్ని కాకులకో గద్దలకో వేసేస్తారు. ఓకే, అంటే ఎవరు కూడా మరణించిన తర్వాత శరీరాన్నే ఉంచుకోరు. ఒకవేళ శరీరమే మనిషి అయితే, మనం యాక్చువల్గా శరీరమే అయితే, మనం మరణించిన తర్వాత కూడా మన పిల్లలు మనల్ని ప్రేమించాలిగా, అంతే ప్రేమించాలిగా. సో మా నాన్న మా అమ్మ అని ప్రేమతోటి శవాన్ని కూడా వచ్చి కౌగిలించుకుంటారా వాళ్ళు? లేదంటే శవాన్ని కూడా ఇంట్లోనే పెట్టుకుంటారా? సో ఏదో ఒక రకంగా వాళ్ళు ఖననం చేసేస్తారు. అయితే ఒకవేళ భూమిలో కనుక పూడ్చి పెడితే శరీరం ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది. ఓకే, మట్టిగా మారిపోతుంది. మట్టిలో కలిసిపోయి మట్టిగా మారిపోతుంది. అదే ఒకవేళ కాల్ చేస్తే బూడిద అయిపోతుంది మాత్రం ప్రభుజీ, బూడిదగా మారిపోతుంది. అంటే శరీరం బూడిదగా మారిపోతుంది. అదే ఒకవేళ కాకులకో గద్దలకో వేసేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ కాకులు గద్దలు విసర్జించినటువంటి మలముగా మారిపోతుంది. అంటే ఏ శరీరాన్ని చూసుకొని మనము గర్వితులం అవుతున్నామో, మనకు ఉన్నటువంటి శారీరకమైనటువంటి అందం చూసో, లేకపోతే ఐశ్వర్యం చూసో, శక్తి చూసో, సామర్థ్యం చూసో, మనకున్నటువంటి భౌతికమైనటువంటి ఆపాదులను చూసి మనం ఏదైతే గర్వితులం అవుతున్నామో, ఆ శరీరము మరణించిన తరువాత ఇలా మూడు రకాలుగా మారిపోతుంది. ఓకే, సో అది కనుక మనం గమనించామనుకోండి, అప్పుడు ఆ శరీరం మీద అంత వ్యామోహం ఉండదు. ఆ శరీరం కోసం ఇన్ని పాపాలు చెయ్యం. ఓకే, పాపాలు చేసి మరీ శరీరాన్ని కాపాడుకోవడం, పాపాలు చేసి మరీ శరీరాన్ని పోషించడం, పాపాలు చేసి మరీ శరీర సుఖాలని అనుభవించడము అనేటువంటిది కేవలం భౌతికంగా పతనం చెందినటువంటి వాళ్ళు మాత్రమే చేస్తారు అని మనకి ఇక్కడ చెప్తున్నారు. కానీ మనము అలా పాపాన్ని చేసడం వల్ల మనం నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ మనం తిరిగి మన ఆత్మకి తిరిగి మళ్ళీ ఒక హీనమైనటువంటి శరీరాన్ని ఇప్పించాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? ప్రామాణికమైనటువంటి గురువును ఆశ్రయించి దివ్య జ్ఞానాన్ని పొంది ఆ తరువాత
ఆ ఆచార్యుడు ద్వారా పొందినటువంటి జ్ఞానంతో మనము కూడా రజస్తమో గుణాల నుంచి బయటపడాలి. ఓకే, సో అది మనం చేయాల్సింది. అలా చేయలేదనుకోండి మనము మనము ఇంకా దుఃఖాలయంలోనే ఉండిపోతాం. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం సునీత మాతాజీ. దేహం కిమన్న ధాతు స్వం నిషేక్తుర్మాతురేవ చ. మాతుః పితుర్వా బలినః క్రేతురగ్ని శృణోపి వా. మాతుః పితుర్వా బలినః క్రేతురగ్నేః శృణోపి వా. భావం, జీవించి ఉన్నప్పుడు ఈ దేహం అన్నదాతదా, తనదా, తండ్రిదా, తల్లిదా, లేక మాతామహునిదా? ఇది బలవంతముగా తీసుకుని పోవు వానిదా? వెల ఇచ్చి కొన్న యజమానిదా? లేక అగ్ని ఎందు దగ్ధమొనర్చడి పుత్రులదా? లేక దగ్ధమొనర్చినచో ఇది భక్షించడి కుక్కలదా? ఇందరు హక్కుదారులలో నిజమైన హక్కుదారుడెవడు? దీనిని నిర్ణయించడకు బదులు పాపకర్మల ద్వారా ఈ దేహమును పోషించుట మంచిది కాదు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. మనం జీవించున్నంత కాలం ఈ శరీరం మనది అనుకుంటున్నాం కదా, మన శరీరం మీద యాక్చువల్ గా ఎవరెవరికి హక్కు ఉంది? ఓకే, సో చూడండి, ఈ శరీరాన్ని పోషించడానికి ఎవరైతే మనల్ని భోజనం పెడుతున్నారో వాళ్లకు ఉంటుందా హక్కు, మనకు ఉంటుందా? ఓకే, తర్వాత ఈ శరీరాన్ని మనకి కలిగించినటువంటి తల్లిదండ్రులకు ఉంటుందా హక్కు, మనకు ఉంటుందా? తర్వాత బలవంతంగా తీసుకుని పోయేవానిదా, అంటే మనం ఇష్టం లేకపోయినా కానీ మనల్ని శరీరంలో నుంచి చంపేసి యమరాజు తీసుకుని వెళ్ళిపోతారు కదా. అంటే ఏంటన్నట్టు దాని అర్థం, ఈ శరీరాన్ని బలవంతంగా మనకి ఇష్టం లేకపోయినా కానీ మనం ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఏం చేస్తారు, బలవంతంగానే తీసుకెళ్తారు. ఎవరు ఎంత ఏడ్చినా కానీ శరీరాన్ని తీసుకెళ్లి ఖననం చేసేస్తారు. అంటే ఏడ్చేవాడిది కాదు శరీరం, ఆ శరీరంలో ఉన్నటువంటి వ్యక్తిది కాదు శరీరం. మరి అలా ఈడ్చుకొని ఏడ్చుతున్నా కానీ సరే, బలవంతంగా సరే సరే తీసుకెళ్ళిపోయి తగలబెట్టేవాళ్ళదా ఆ శరీరం? లేదు అని అంటే ఒకవేళ తగలబెట్టలేదు అనుకోండి, ఓకే, ఒకవేళ కుక్కలు భక్షించాయనుకోండి, సో ఆ శరీరం కుక్కలు అవుతుందా? కుక్కలకి హక్కు ఉందా భక్షించడానికి? ఇంతమంది హక్కుదారులు ఉన్నారు ఒక్కొక్క శరీరానికి. అయితే ఈ హక్కుదారులు నిజమైన హక్కుదారుడు ఎవరు అనేటువంటి జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయకుండా ఈ యొక్క శరీరాన్ని ఎలా సుఖపెట్టాలి అనేటువంటి జ్ఞానానికే గనక మనం పరిమితం అయిపోతే మనం చేస్తున్నది పాపకర్మ. ఓకే, అలాంటి పాపకర్మలు చేయటం అనేటువంటిది మంచిది కాదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 12వ శ్లోకం లక్ష్మీమాత. ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం. ఏవం సాధారణం దేహం అవ్యక్త ప్రభవాప్యయం. ఓ విద్వానాత్మ సాకృత్వా హంతి జంతూన్ రుతే సతః. ఓ విద్వానాత్మ సంకృత్య హంతిం జను రుతే సతః. ఈ దేహము అవ్యక్త ప్రకృతిచే సృజింపబడినది, తిరిగి నశించి ప్రకృతి తత్వముల యందే లయమగును. కనుక ఇది ఎల్లరకు చెందినదే ఉన్నది. ఇట్టి పరిస్థితిలో మూర్ఖుడు తప్ప ఎవ్వరూ దీనిని తనదిగా పలుకుచు దేహ పోషణ యందు తన ప్రత్యర్థము జంతువధ వంటి పాపకార్యములను చేయుటను కేవలం మూర్ఖుడే అట్టి పాపకార్యములను చేయును. భాష్యం, నాస్తికులు ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు అయినను పరమ క్రూరుడు కానిదే ఎవ్వడను జంతువుల నిందులకు అనవసరంగా వధించును. పదార్థ సమ్మేళనమున వలనే ఈ దేహము ప్రకటితమైంది. ఆది యందు ఏవియును లేదు. పిదప పదార్థ సమ్మేళనముచే ఇది వ్యక్తమైనది. తిరిగి ఆ పదార్థములు విడిపోవునంతట దేహము అస్తిత్వమును కోల్పోవును. ఈ ప్రకారము ఆది యందు ఇది శూన్యముగా నుండి అంతమునందు శూన్యముగా నగును. అయినతో ఇది వ్యక్తముగా నున్నప్పుడు మనుజుడేల పాపకర్మ నొనరిప్పవలెను? పరమ మూర్ఖుడే ఇట్టి కార్యమును చేయగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ శరీరము అనేటువంటిది ఆదిలో లేదు, అంతంలో లేదు కదా.
పుట్టకముందు శరీరం లేదు, పుట్టిన తర్వాత శరీరం ఉంది. చావు పుట్టుక, పుట్టుకకి చావుకి మధ్యలో ఉన్నటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనే ఉన్నటువంటి శరీరం ఇది. ఓకే, యాక్చువల్గా చూస్తే భగవంతుడి యొక్క సమయం శ్వాస మాత్ర సమయంతో కనుక కంపేర్ చేస్తే మనం మనకున్నటువంటి పుట్టుక చావుకకి మధ్య ఉన్నటువంటి సమయం ఎంత అంటే ఒక రెప్పపాటు సమయం అంత. ఓకే, ఒక రెప్పపాటు సమయం అంత మాత్రమే కలిగి ఉన్నటువంటి ఈ శరీరం మీద ఎందుకు మనం అంతగా మోజుపడుతున్నాము, అంతగా వ్యామోహంలో ఉన్నాము, ఈ శరీరం కోసం ఇన్ని పాపాలు ఎందుకు చేస్తున్నాము? ఓకే, నిజానికి చెప్పాలంటే పాపాలు చేసే వాళ్ళందరూ తమ శరీరం కోసమే చేస్తున్నారు. ఓకే, పాపాలు చేసే వాళ్ళందరూ తమను తాము పోషించుకోవడం కోసం, లేకపోతే తమ పిల్లల్ని, తమ భార్య పిల్లల్ని, తమ కుటుంబ సభ్యుల్ని, మిత్రుల్ని మంచి చేయడం కోసం వాళ్ళు అవసరమైతే పాపాలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇలా కలిసి అలా పోయేటువంటి ఈ యొక్క శరీరం కోసం ఎందుకు ఇలా చేయాలి? ఒకవేళ ఎప్పుడైతే మనకి జ్ఞానం ఉంటుందో అప్పుడు మనము అలా చెయ్యం. ఓకే, సో అంత పాపకర్మల్లో మనము చేయడానికి సాహసించను కూడా సాహసించం. ఒకవేళ అలా చేస్తున్నారు అంటే వాళ్ళు కేవలం మూర్ఖులు అని చెప్తున్నారు. ఓకే, కేవలం మూర్ఖులైతేనే వాళ్ళు శరీర సుఖాల కోసం ఆధ్యాత్మిక జీవితాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, ఆత్మ యొక్క ఉద్ధారాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు భౌతిక సుఖాల కోసం, అది కూడా అశాశ్వతమైనటువంటి సుఖం కోసం. ప్రత్యేకించి జంతువధ చేసేటువంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు నారదుడు. జంతువధ అనేటువంటిది చాలా పాపకర్మ. సో జంతువధ నేను చెయ్యట్లేదండి, జంతువధ ఎవరో చేస్తున్నారు. చచ్చిన మాంసాన్ని, చచ్చిపోయి ఒక షాపులో పడున్నటువంటి మాంసాన్ని నేను తింటున్నానండి, అంత మాత్రాన నేను జంతువధ చేసినట్లు ఎట్లవుతుంది? జంతువధ చేసిన వాడికి పాపం వస్తుంది. నేను తింటున్నాను, తింటున్న వాడికి నాకు ఎలా వస్తుంది పాపం అని అనుకోవచ్చు. మనుసంహిత ప్రకారంగా తిన్నవాడు కూడా జంతువధ చేసిన వాడితో సమానమైనటువంటి పాపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆ మాంసాన్ని అమ్మినవాడు కూడా సమానమైన పాపాన్ని పొందుతాడు. అంతేకాదు ఆ మాంసాన్ని షాపు నుంచి కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చినటువంటి వాడు కూడా సమానమైన పాపాన్ని పొందుతాడు. ఆ మాంసాన్ని వండినటువంటి వాళ్ళు కూడా సమానమైన పాపాన్ని పొందుతారు. ఆ మాంసాన్ని వడ్డించినటువంటి వాడికి కూడా సమానమైనటువంటి. ఓకే, చంపినోడికే కాదు, ఇంతమంది ఉన్నారు మధ్యలో మన నోటి దగ్గరికి రావడానికంటే ముందు. ఓకే, వీళ్ళందరూ కూడా జంతు వధ చేస్తే ఎలాంటి పాపానికి శిక్షను అనుభవించాలో అదే శిక్షను అనుభవిస్తారు వీళ్ళందరూ. ఆ సత్యాన్ని ఇప్పటికైనా మనం తెలుసుకొని ఇది పాపకర్మ అని గనక మనం వదిలేసి, ఈ జ్ఞానం నాకు ఇప్పుడే వచ్చింది, ఇంతకాలం లేదు, కానీ ఇంతకాలం నేను చేసినటువంటి పాపాలను మరి నేను ఎలా పోగొట్టుకోవాలి అని పశ్చాత్తాపపడి కృష్ణుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించి భవిష్యత్తులో ఇంకా నేను ఎప్పుడూ కూడా జంతు వధ చెయ్యను, జంతువుత ప్రోత్సహించను, కనీసంగా మాంసం కూడా తయారు చేసి ఇంకొకరికి నేను వడ్డించను అని కనుక సంకల్పం తీసుకుంటే, అట్లీస్ట్ మనల్ని చేసినటువంటి పాపాల నుంచి భగవంతుడు మనల్ని రక్షిస్తారు. కృష్ణ ఏం చెప్పారు, నువ్వు ఎంత పాపాత్ముడు అయినా సరే, నువ్వు ఎన్ని పాపాలు పూర్వంలో చేసి ఉన్నప్పటికీ సరే, నన్ను ఎప్పుడైతే శరణాగతి పొందుతావో నీ పాపాలన్నీ పోతాయి అని చెప్పారు. పాపాలన్నింటినీ తీసేయగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదండి, మన పాపాలన్నింటినీ తీసేయగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు, కేవలం కృష్ణుడికే ఉంది. కేవలం కృష్ణుడే మన పాపాలను తీసే, ఏ దేవీ దేవత కూడా మీరు ఎన్ని పాపాలైనా చేయండి నా దగ్గరికి రండి నన్ను శరణం వేడుకోండి నేను పాపాలు తీసేస్తానని ఏ దేవీ దేవత చెప్పలేదు. కర్మలకి అనుగుణంగా నీ జీవితం రావాల్సిందే, కాకపోతే నువ్వు నన్ను వేడుకుంటున్నావు కాబట్టి, నువ్వు నన్ను ప్రార్థిస్తున్నావు కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తాను, నువ్వు ఇప్పుడు అనుభవించాల్సిందే పోస్ట్ పోన్ చేస్తానంట. ఓకే, జనరల్గా దేవీదేవతలు కూడా భగవంతుడికి శుద్ధ భక్తులు కాబట్టి దేవీదేవతలు వెళ్ళి భగవంతుడికి అర్జీ పెట్టుకుంటే భగవంతుడు దేవీదేవతల కోరికలను తీరుస్తారు. ఎలా, ఫలానా మాతాజీ, ఫలానా ప్రభుజీ ఫలానా పాపం చేశారు, వాళ్ళకి శిక్ష ఇప్పుడు వెయ్యొద్దు, ఎందుకు అని వాళ్ళు నా కోసం యజ్ఞం చేశారు, వాళ్ళు నా కోసం యాగం చేశారు, వాళ్ళు నా కోసం దానం చేశారు, ఇవన్నీ చేశారు కాబట్టి నేను వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని వాళ్ళ పాపాలను ఆపండి అని అంటే భగవంతుడు ఓకే అని అంటే, అప్పుడు ఇవాళ అనుభవించాల్సింది రేపు అనుభవిస్తాం, ఈ సంవత్సరంలో అనుభవించాల్సింది వచ్చే సంవత్సరంలో అనుభవిస్తాం, ఈ జన్మలో అనుభవించాల్సింది వచ్చే జన్మలో అనుభవిస్తాం, కానీ అనుభవించడం మాత్రం గ్యారంటీ. అంటే పాపాలు ఎక్కడికి పోలేదు,
పాపం మన మూటలోనే ఉంది, ఓకే, కాకపోతే అది ప్రారంభంగా మారలేదు. ప్రారంభంగా మారడానికి సమయం పడుతుంది. ప్రారంభం పోస్ట్ పోన్ అయింది తప్ప పాపం ఎక్కడికి పోలేదు. ఓకే, ఈ కాసేపు వచ్చినటువంటి రిలీఫ్ను చూసుకుని, అబ్బా నేను దేవీ దేవతను పూజించేశాను, నేను యజ్ఞం చేసేసాను, అందుకనే నాకు మంచి జరిగింది, నాకు ఎలాంటి కష్టాలు లేకుండా పోయాయి అని తాత్కాలికంగా సంతోషం పడతాం మనం. కానీ భవిష్యత్తులో దానికి రెట్టింపు అనుభవిస్తాం అనేటువంటి విషయం మనకి ఇప్పుడు తెలియదు, అనుభవించేటప్పుడు తెలుస్తుంది. ఓకే, సో ఇలా మనం చేస్తున్నటువంటి ఈ పాప కర్మలు అనేటువంటివి మూర్ఖులు మాత్రమే ఇలా చేస్తున్నారు. ఇంకొకటి, ఈ ఈ యొక్క అవ్యక్తంగా ఉన్నటువంటి శరీరం వ్యక్తమై వ్యక్తంగా ఉన్నటువంటి శరీరం అవ్యక్తం అవుతుంది అని అంటే ఇది ఏం జరుగుతుంది అని అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటి శరీరం తిరిగి ప్రకృతిలో కలిసిపోతుంది. ఓకే, ప్రకృతి నుంచి వచ్చినటువంటి అంటే ప్రకృతి నుంచి శరీరం అంటే మనకి శరీరం రాకముందు మనకి శరీరం ఎలా వచ్చిందంటే ప్రకృతి నుంచి వచ్చింది. మనం మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఈ శరీరం అంటే ప్రకృతిలోనే కలిసిపోతుంది. అది భూమిలో పాతి పెట్టడమో, అగ్నిలో కాల్చేయడమో, లేకపోతే నీళ్ళలో పడేయడమో, లేకపోతే జంతువులకి వేయడమో, ఏదో ఒకటి ద్వారా మళ్ళీ తిరిగి అది ప్రకృతిలోనే కలిసిపోతుంది. పంచభూతాల నుంచి వచ్చినటువంటిది పంచభూతాలలోనే కలిపేస్తారు. ఓకే, సో ఇంత మాత్రం సమయంలో అంటే పంచభూతాల నుంచి వచ్చి పంచభూతాలలో కలవడానికి మధ్య ఉన్నటువంటి సమయంలో మనం చేస్తున్నటువంటి పాప కర్మ మనల్ని శుభ్రంగా మనల్ని పతనం చెందేలా చేస్తుంది, మనల్ని భవిష్యత్తులో అనేక పాప జీవన. ఇప్పుడు చూడండి, ఈ యొక్క కుబేరుడు యొక్క పుత్రులు కూడా చేస్తున్నటువంటి పాపాలకి వాళ్ళు అనుభవించబోయేటువంటి శిక్ష చూడండి, వాళ్ళు చెట్లుగా మారిపోతారు. అంటే వాళ్ళకి ఎలాంటి శరీరం వస్తుంది? వాళ్ళకి చెట్ల శరీరం వస్తుంది. ఒక చెట్టుగా జీవం ఉండి ఒక చెట్టుగా ఒకే చోట నిలబడి కొన్ని వందల సంవత్సరాల పాటు కదలకుండా ఉండడం అనేది అది పనిష్మెంటా లేకపోతే కాదా? అదేమైనా వరమా? ఎవరైనా చెట్టు కావాలి, నేను ఒకే చోట నిలబడాలి, నా మీద రాయేసినా సరే నేను అలానే కదలకుండా ఉండాలి, పనిష్మెంట్ అది. ఓకే, అది పెద్ద పనిష్మెంట్. ఆ పనిష్మెంట్ ఎందుకు వస్తుంది? దాని అంతరికి అది వచ్చేస్తుందా? మనం చేసినటువంటి తప్పుల వలన వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో మనం ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పుల కారణంగా అనుభవిస్తాము అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము తప్పులు చేయడం మానేస్తాం. ఓకే, తప్పులు చేయడానికి కనీసంగా కంట్రోల్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అసత శ్రీమద్ శ్రీమధాంధస్య దారిద్ర్యం పరమంజనం. వసతః శ్రీమదాంజస్య దారిద్ర్యం పరమంజనం. ఆత్మౌపప్యేన ఆత్మౌపత్పమ్యే ఆత్మౌపమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే. ఆత్మౌసమ్యేన భూతాని దరిద్రః పరమీక్షతే. హరే కృష్ణ ప్రభుజీ. భావము, ధనగర్వతము రఘు నాస్తికులైన మూర్ఖులు భూతులు యథార్థ సృష్టిని కలిగి ఉండదాలరు, కనుక వారికి దారిద్ర్యం కలిగించడే సరి అయిన అంజనమై ఉన్నది. దానిచే వారు ఉన్నవి ఉన్నట్టుగా గాంచగలరు. దారిద్ర్యము ఎంతటి క్లేశకరమో దరిద్రుడు ఎరిగి ఉండును, కనుక అతడు తనకున్నట్లే దుఃఖమయ స్థితి అతడు ఇతరులకు కలగవలనని వాంఛించడు. హరే కృష్ణ భాష్యము. పూర్వము దారిద్ర్యమును అనుభవించిన భక్తి ధనమును గమనించ వ్యక్తి ధనమును గడించడంతో చదువురాని వారి కొరకు విద్యాలయములను, రోగుల కొరకు వైద్యశాలను ఏర్పరచుట వంటి పరహిత కార్యములను చేయుటకు తన సంపత్తులను వినియోగించబోరుట నేటికి నీ గాంతపచ్చును. ఈ సందర్భమున పునర్మూసుకోభవ తిరిగి ఎరుకోకమ్ము అనేది ఉపదేశాత్మక మగు కథ ఒకటి ఉన్నది. ఒక ఎలుక పిల్లిచే మిగుల పీడింపబడిందై సాధు చెంతకేగి తను పిల్లిగా మార్చమని అర్థించాను. పిల్లిగా మారిన తర్వాత అది కుక్కచే పీడింపబడిను. కుక్కగా మారిన తర్వాత అది పులిచే పీడించబడిను. కానీ పులిగా మారిన పిదప అది సాధు మహాత్ముడిని తేరిపార చూడసాగింది.
అప్పుడు ఆయన దానితో ఇప్పుడేమి కోరవను కావలను అని అడుగగా అది నిన్ను తినకూడదును అని బదులిచ్చాను. అప్పుడు సాధువు దానిని తిరిగి ఎలుకము అని చెప్పించాడు. విశ్వమంత్రు ఇదే తంతు కొనసాగుతున్నది. ప్రతి జీవుడు పైకి క్రిందకు తిరుగుతున్నాడు. ఒకప్పుడు ఎలుకగా మరొకప్పుడు పులిగా అతను మారుతున్నాడు. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. బ్రహ్మాండ భ్రమితే కోవ భావ్యమాన జీవ గురుకృప ప్రసాదే పాయ భక్తిలతా బీజ. చైతన్య చరితామృతము మధ్యలీల 19.151. ప్రకృతి నియమానుసారము జీవులు ఉన్నత పదమును చేరును. పతితులకు పరిభ్రమించుచుందుడు. కాని జీవుడు భాగ్యవంతుడైనచో సాధు మహాత్ముల సాంగత్యం చే భక్తిలతా బీజమును పొందిన వాడై అతని జీవితము ధన్యమగును. వలకూబర మణిస్త్రీవుల దార్ఢ్యము ద్వారా భక్తి యోగ పదమును తీసుకొనగోరి రాగోరి నారదముని వారిని చెప్పించను. వైష్ణవుని అనుగ్రహము ఆ రీతిగా ఉండను. వైష్ణవుని స్థితికి రానిదే ఎవరును సజ్జనుడు కాదారడు. హరిసభక్తస్య సుతో మహా దుర్గుణ భాగవతం 5.18.12 ఎంత కఠినంగా శిక్షించినప్పటికీ ఆ వైష్ణవుడు ఎప్పుడునూ సజ్జనుడు కాదారడు. హరే కృష్ణ ప్రభుజీ. వైష్ణవుడు సజ్జనుడు ఎవడు, దుర్జనుడు ఎవరు అనేటువంటి దానికి ఇక్కడ మనకి చెప్తున్నారు వైష్ణవులు సజ్జనులు. ఎందుకు వైష్ణవులు ఏం చేస్తారు, అభక్తులని కరుణిస్తారు. అభక్తులకి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని వాళ్ళకి తెలియజేస్తారు. అభక్తులని భక్తులుగా మారుస్తారు. అభక్తులను భక్తులుగా మార్చడం అంటే ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి పాపకర్మ ఫలాలన్నింటినీ కూడా తీసేయటం. మనం ఇంతకుముందు ఎన్ని పాపకర్మ ఫలాలు అనుభవించి ఉన్నప్పటికీ, మన ఖాతాలో ఎన్ని పాపాలు చేసినటువంటి మూట ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మనం కర్మఫలాలను అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ, మనం కనుక ఇప్పుడు భక్తులం అయితే ఆ భక్తులం అవడం వలన మన పాపకర్మాలు భవిష్యత్తులో మనం అనుభవించాల్సిన అవసరం లేకుండా అవన్నీ కూడా తీసేస్తారు. ఓకే, గురువే చెప్తారు. ఎవరైతే దీక్షను ఇస్తారో, గురువు ఇచ్చినటువంటి దీక్ష ఇచ్చిన సమయంలో ఏ క్షణమైతే మనం దీక్షని తీసుకుంటామో గురువు దగ్గర, ఆ క్షణం మనం ఆ క్షణం వరకు మనం చేసినటువంటి పాపకర్మలు ఈ జన్మలో, పూర్వజన్మలో, అంతకు ముందు జన్మలో ఎన్ని పాపకర్మలు ఉన్నా కానీ అవన్నీ కూడా ఆ ఒక్క రోజుతో తీసేస్తాయి. ఆ ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతాయి. ఇక మన పాపాలన్నీ కూడా జీరో అప్పటికి. ఓకే, సో ఎవరైనా ఊహించారండి ఇంత బోనస్? ఓకే, సో ఒక గురువును పొందినటువంటి వ్యక్తి పాపరహితుడు అయిపోతాడు. గురువు యొక్క కృప అంత ఉంటుంది మన మీద. అయితే ఆ విధంగా గురువును పొంది మనం అందరం కూడా పాపరహితులం అయిపోయాం అనుకోండి, ఇంకా భవిష్యత్తులో ఇలాంటి హీనమైనటువంటి జన్మలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే నారదుడు ఏమనుకుంటున్నారు ఇక్కడ అంటే, ఎవరైతే వాళ్ళకున్నటువంటి ధనంతో, వాళ్ళకున్నటువంటి పదవితోటి, వాళ్ళకున్నటువంటి పొజిషన్ తోటి గర్వితులై వాళ్ళు ధూర్తులుగా ఉంటారో అలాంటి వాళ్ళకి వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యాలని శక్తిని సామర్థ్యాన్ని తొలగించాలి. వాళ్ళకు ఉండకూడదు అది. ఓకే, అంటే గర్వం ఉన్నటువంటి వాళ్ళకి ఆ గర్వంతో ఏం చేస్తారు వాళ్ళు అని అంటే దాన్ని దుర్వినియోగం చేస్తారు. వాళ్ళకున్నటువంటి దాన్ని అంతా కూడా దుర్వినియోగం చేస్తారు. అలాంటి వాళ్ళ చేతిలో నుంచి వాళ్ళ పదవుల్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ ఐశ్వర్యాన్ని అన్నింటినీ భగవంతుడు తొలగించాలి, భక్తులు తొలగించాలి. ఆ తొలగించడం వల్ల ఆ వ్యక్తికి లాభం కలుగుతుంది అని చెప్తున్నారు. ఎలా, నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ కోల్పోయి ఒక పేదవాడిగా మారిపోతావో అప్పుడు ఆ పేదవాడు అనుభవిస్తున్నటువంటి కష్టం నీకు తెలుస్తుంది. ఒక్కసారి నువ్వు పేదవాడిగా కొంతకాలం జీవించి పేదవాడు అనుభవించినటువంటి కష్టాలన్నింటినీ నువ్వు కూడా అనుభవిస్తే అప్పుడు ఒకవేళ నీకు ఐశ్వర్యం వస్తే ఆ ఐశ్వర్యాన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి జ్ఞానం కూడా నీకు వస్తుంది. ఓకే, ఎందుకు అంటే అయ్యో నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఇంతగా అనుభవించాను, ఇలాంటి కష్టం ఇంకొకళ్ళకి రాకూడదు అని చెప్పేసి మనం ఒకవేళ ఐశ్వర్యం పొందితే ఆ ఐశ్వర్యాన్ని ఇలాంటి పేదవాళ్ళను ఉద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అంతేకాని మన ఇంద్రియాలని మనం సుఖపెట్టుకోవడం కోసం చేసేటువంటి పాపకర్మలు చేయడం మానేసి పుణ్యకర్మలు చేయడం అనేటువంటిది మొదలు పెడతాం. ఒక పాపాత్ముడు పుణ్యాత్ముడుగా మార్చాలి అని అంటే ఆ పాపాత్ముడికి ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని తొలగిస్తే
క్రమక్రమంగా వాడు పుణ్యాత్ముడుగా మారతాడు. ఇది పాపాత్ముడిని ఉద్ధరించేటువంటి విధానం. ఓకే, ఇది పాపాత్ముడిని ఉద్ధరించేటువంటి విధానం. సో దారిద్ర్యంలోకి తీసుకువెళ్ళాలి ఇలాంటి వాళ్ళని అని దుఃఖమయ స్థితిని కలిగిస్తే తప్ప వీడికి దుఃఖమయ స్థితి అంటే ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళని ఆదుకుని పుణ్యాత్ముడుగా మారారు వీళ్ళు అని నారదుడు వీళ్ళ నుంచి అనుకుంటారు. అలా కాకుండా ఒకవేళ మనం గనక వీళ్ళని శిక్షించలేదు అనుకోండి, వీళ్ళని ఐశ్వర్యవంతులను ఐశ్వర్యవంతులని మళ్ళీ పుట్టించేశారు అనుకోండి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ మనకు ఒక ఉదాహరణతో సహా చెప్పారు. ఒక ఎలుక పిల్లిని చూసి ఈర్ష్యపడి నేను పిల్లి అవ్వాలనుకుంది, పిల్లి కుక్కను చూసి ఈర్ష్యపడి కుక్కను అవ్వాలి అనుకుంది. ఎందుకంటే ఎలుకని పిల్లి వెంటాడుతుంది. నేను వెంటాడే పరిస్థితుల్లో ఉండాలని, నా వెంట ఇంకొకళ్ళు పడే పరిస్థితుల్లో ఉండకూడదు అని అనుకున్నటువంటి ఎలుక నేను పిల్లిని అవ్వాలి అని కోరుకుంటుంది. పిల్లి అయిన తర్వాత పిల్లి వెనకాల కుక్క పడుతుంది. సో అప్పుడు పిల్లి ఏమనుకుంటుంది, అరే నేను పిల్లిగా పుట్టినా కానీ నన్ను ఇంకొకడు ఎవడో వెంటాడుతున్నాడు కాబట్టి నేను పిల్లిగా కాదు కుక్కగా పుట్టాలి అని కోరుకుంటుంది. కుక్కగా పుట్టింది అనుకోండి, మళ్ళీ కుక్కను కూడా వెంటాడేటువంటి ఇంకొక పశువు ఉంటుంది, పులి. ఓకే, సో ఈ విధంగా సరే నేను కుక్కగా కాదు పులిగా పుట్టాలి అని కోరుకుంటే పులిగా పుట్టినటువంటిది ఇంకేం కోరుకుంటుంది, నేను ఇంకెవరి వెంటనే పడి ఏదైనా తినాలి, మాంసం తినాలి అని కోరుకుంటుంది. అదే ఒక సాధువు దగ్గరికి వెళ్ళి సాధువు కళ్ళే చూస్తున్నాను, సాధువు మాంసం తినాలి, నువ్వు ఇన్ని జన్మలు తీసుకున్నావు, ప్రతి జన్మలో నీకు ప్రమోషన్ ప్రమోషన్ కావాలి అని అన్నావు, నువ్వు తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు నీ వెంట ఎవరూ పట్టలేదు, ఇప్పుడు నువ్వే ఎవరి వెంటైనా పడగలవు. ఇప్పుడు నువ్వు ఒక పులిగా పుట్టినప్పుడు పులే ఏ మాంసం కోసం ఎవరి వెంటైనా పడుతుంది, ఇప్పుడు ఇంకా నీకేం కావాలి, నెక్స్ట్ జన్మలో ఎలా పుట్టాలి అంటే ఇప్పుడు నీకేం కావాలి ఇంకా అంటే నాకు మాంసం కావాలి, నీ మాంసం కావాలి, మళ్ళీ మాంసం తినాలంటే ఏం చేయాలి, మళ్ళీ మళ్ళీ ఎలుక పుట్టాలి. సో ఈ విధంగా ఇదే భౌతిక విషయంలో అనేక శరీరాలను మారుస్తూ మారుస్తూ రంగుల రాట్నంలో పైకి కిందికి తిరిగినట్లు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క శరీరాన్ని పొందుతూ మనం తిరిగి తిరిగి ఈ భౌతిక విషయంలోనే ఉంటున్నాము అని చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటికి రావాలంటే మనం గురువును పొందాలి. గురువును పొందితే తప్ప మనకి భక్తి బీజము అనేటువంటిది రాదు, భక్తిలతా బీజం అనేటువంటిది రాదు. భక్తిలతా బీజం గురువు ఇస్తే దాన్ని మనం పోషించి భక్తి వృక్షంగా భక్తి లతగా మార్చి అప్పుడు మనము ఈ భౌతిక బంధనాల నుంచి విముక్తులం అవ్వగలుగుతాం, ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడగలుగుతాం. నెక్స్ట్ 14వ శ్లోకం గౌరీమాత. యథా కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం యథాం, యథా కంటక విద్ధాంగో జంతోర్నేచ్చతి తాం యథాం, జీవసామ్యం గతో లింగైర్న తథా విద్ధ కంటకః, జీవసామ్యం గతో లింగైర్న తథా నిద్ధ కంటకః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ముళ్ళు గొచ్చుకొనిన వాడు ముళ్ళు గొచ్చుకొనిన ఇతరులు గొచ్చుకొనిన ఇతరుల బాధను వారి ముఖమును చూసి తెలుసుకొనగలడు. ఆ బాధ ఎల్లరకు సమానమని ఎరిగిన వాడై అతడు ఇతరులు ఆ రీతి దుఃఖించవలెనని కోరడు. కాని ఎల్లప్పుడూ ముళ్ళు గుచ్చుకొననివాడు ఆ బాధను ఎరుగజాలడు. భాష్యము: దారిద్ర దుఃఖమును గురించి చూచినవాడే సంపత్సుఖమును అనుభవించగలడు అన్నది ఒక సామెత. అట్లే వన్యాది రుగుజే ప్రసవ వేదన అనేటి సామెత కూడా ఉన్నది. అనగా గొడ్రాలికి ప్రసవ వేదన తెలియదని భావము. నిజముగా అనుభవించనిదే ఎవ్వరికి ఈ జగత్తులోని సుఖమనగానేమో దుఃఖమనగానేమో తెలియదు. ప్రకృతి నియమములు గాని దాని ప్రకారమే వర్తించుచుండును. ఒక మనిషి పశువును చంపినచో దాని చేతనే అతడు వధింపబడవలసి ఉండును. ఇదే మాంసమని పిలువబడును. మాం అనగా నన్ను, సా అనగా అతడు అని అర్థము. ఒక వ్యక్తి జంతు మాంసమును భుజించినప్పుడు అది అతనిని భుజించడి అవకాశమును తప్పక పొందగలదు. కనుక హత్య చేసిన వ్యక్తికి ఉరిశిక్ష విధించుట ఏ దేశమందైనను సాధారణ నియమము. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో మనకి యాక్చువల్గా మనం యాక్చువల్గా ఈ శ్లోకాలన్నీ కూడా జంతువధ గురించే మాట్లాడుతున్నాం, ప్రత్యేకించి జంతువధ గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే జంతువధ అనేటువంటిది చాలా పాపకర్మ. సో అలాంటి పాపకర్మ చేసేటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు మనం సునాయాసంగా ఒక జీవిని చంపేస్తున్నాం, ఓకే, మరి దాని బాధ మనకి ఎప్పుడు అర్థమవుతుంది? మనం ఒక కోడిని కోసేస్తున్నాము, ఒక మేకని చంపేస్తున్నాం కదా, దాని బాధ మనకి ఎప్పుడు అర్థమవుతుంది?
మనల్ని ఎవరన్నా హింసించినప్పుడు. మనల్ని ఎవరైనా హింసిస్తే అప్పుడు అర్థమైంది, అయ్యో నేను నా కోడిని అలా నేను మెడకాయ పట్టుకుని కోసేసాని అనేటువంటి బాధ, అలా చేయకూడదు అనేటువంటి బాధ అప్పుడు తెలుస్తుంది. అందుకనే భగవంతుడు ఏం చేస్తున్నారు, మనకి ఎలాంటి జీవితాన్ని ఇస్తున్నారంటే, మనం ఏ జీవినైతే ఈ జన్మలో చంపేశాము, నెక్స్ట్ జన్మలో ఆ జీవి మనల్ని చంపేటువంటి పొజిషన్ మనకి ఇస్తారు. ఆ జీవికి మనల్ని చంపే పొజిషన్ ఇస్తారు, ఆ జీవి చేతిలో చంపబడేటువంటి పొజిషన్ మనకి ఇస్తారు. అంటే ఎందుకు ఇస్తున్నారు అలా, ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అలా చేస్తేనే మనకు అర్థమవుద్ది, లేకపోతే మనం అలా చంపుకుంటూ పోతాం. మళ్ళీ మళ్ళీ మనకి నొప్పి తెలియనప్పుడు అవతల వాడి నొప్పి మనకు అర్థం కాదు కదా. మనకు ముళ్ళు గుచ్చుకుంటే ఎవరి మనసులో, ఎవరికైనా ముళ్ళు గుచ్చుకుంటే వాడు పెట్టినటువంటి ఎక్స్ప్రెషన్ మనకు అర్థం కావాలంటే, అరే ముళ్ళు గుచ్చుకుంటే ఇలా ఉంటుంది వాడు ఎక్స్ప్రెషన్ ఇలా పెట్టాడు అనేటువంటి విషయం మనకు అర్థం అవుతుంది. ఒక జంతువును చంపినప్పుడు కూడా చంపబడుతున్నటువంటి జంతువు ఎలా ఫీల్ అవుతుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలంటే, ఆ జంతువు చేతిలో మనం చంపబడేటువంటి స్థితిని కలిగించినప్పుడు భగవంతుడు మనకు అర్థమవుతుంది. అందుకని మనల్ని అందరినీ కూడా అలాంటి శిక్ష, చాలా చెప్పుకోవడానికి చాలా బాధగా అనిపించవచ్చు, ఎందుకంటే మాటలు కూడా అంత కఠినంగా ఉన్నాయి కదా ఇలానా అన్నట్లు. కానీ అది ప్రకృతి నియమం. మనం ఎంత వద్దు అనుకున్నా కానీ, అంత మాట్లాడుకోకూడదు అనుకున్నా కానీ, సత్యం సత్యమే కదా. సో ప్రకృతి నియమాలు మారో, మనం మాట్లాడుకున్న ఉండినంత మాత్రాన ఎవరికి దాని గురించి మాట్లాడకుండా మనం తప్పులు చేద్దాం. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు కనుక మనం అందరం ఉంటే, ఆ జ్ఞానమే తెలుసుకోకపోతే ప్రాబ్లమే లేదు. ఆ జ్ఞానం తెలుసుకుంటేనే మనకు వచ్చినటువంటి ప్రాబ్లం అంతా కదా. కొంతమంది అంటుంటారు నాకెందుకు ఇవన్నీ చెప్తావు, చెప్పిన కాడినుంచి చేయాలంటే భయం వేస్తుంది. అసలు తెలుసుకోకుండా ఉంటే నయం కదా, నేను ఎలా అయితే సుఖంగా హ్యాపీగా ఉన్నానో అలానే ఉంటాను అని అనుకుంటారు. తెలుసుకున్న వాళ్ళకే శిక్ష, తెలుసుకున్న వాళ్ళకి శిక్ష లేదు, తప్పు చేయొచ్చు అని అనుకుంటే అదేమీ శిక్ష పడకుండా ఏమి ఉండదు. చిన్నపిల్లవాడికి అగ్నిలో ఏలి పెడితే కాలదు కాలుతుంది అనేటువంటి జ్ఞానం ఉండదు. వాడు వెళ్ళి ఆ ఏలిని తీసుకెళ్ళి నిప్పులో పెట్టేస్తాడు, పెడితే నిప్పు, అమ్మ వీడు చిన్నపిల్లగాడు, వీడికి జ్ఞానం లేదు, వీడికి తెలియక నా దగ్గర ఏలి పెట్టాడు, అజ్ఞాని కాబట్టి నేను కాలకుండా ఉంటాను అని అంటుంది నిప్పు. ఏమన్నా కాలి తీరుతుంది. ఓకే, సో తెలిసిన వాడు పెడితేనే కాలి, తెలియని వాడు పెడితే కాలకుండా నిప్పు యొక్క స్వభావం ఉండదు. అలానే పాపం అనేటువంటిది తెలిసి చేసినా తెలియక చేసినా కానీ అనుభవించి తీరాల్సిందే. ఓకే, కాబట్టి మనల్ని అందరినీ కూడా అలా శిక్షలకి గురి చేస్తూ ఉన్నారు. అందుకనే ఒక హత్య చేసినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఉరిశిక్ష ఎందుకు వేస్తుంది అని అంటే, ప్రభుత్వంతో శిక్షింపబడినటువంటి వ్యక్తికి మళ్ళీ వచ్చే జన్మలో ఆ హత్య చేసినటువంటి పాప కర్మ ఫలితాన్ని అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. ఒకసారి ప్రభుత్వం శిక్షించేసింది అనుకోండి, ఉరిశిక్ష చేసేసి, ఇంకా మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఈ పాపానికి సంబంధించినటువంటి కర్మ ఫలితం మళ్ళీ అనుభవించాల్సింది ఉండదు. అందుకని మనం అందరం కోరుకోవాలి ఏంటి అంటే, ఈ జన్మలో చేసినటువంటి కర్మలకి శిక్ష ఈ జన్మలోనే అనుభవించేసేయాలి. ఓకే, దాని ఫలాన్ని ఈ జన్మలోనే అనుభవించాలి. అలా అనుభవించకపోతే భవిష్యత్ జన్మల్లో మనం ఘోరంగా అనుభవించాల్సి ఉంటుంది. ఓకే, అదృష్టం ఉంటే ఈ జన్మలోనే అనుభవించేస్తాం. సో ఒక జన్మతో అయిపోతుంది. అందుకని ప్రభుత్వం శిక్షలు విధించడం అనేటువంటిది అందుకే చేస్తుంది. ఒకప్పుడు రాజరికాలు ఉండేవి కదా, వాళ్ళందరూ శిక్షలు వేస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా మనుస్మృతిని అనుసరించి వాళ్ళు శిక్షలు వేస్తూ ఉంటారు. సో ఇప్పుడంటే ఏదో పనిష్మెంట్కి మీనింగ్ లేకుండా చేస్తున్నారు ఇప్పుడు. కానీ ఉరిశిక్షను తీసేశారు కొంతకాలం, ఉరిశిక్ష లేదు, యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుంది, మ్యాక్స్ టు మ్యాక్స్ ఉరిశిక్ష ఉండాల. ఎందుకంటే చంపిన వాడికి తిరిగి చంపడమే శిక్ష. అసలు యాక్చువల్గా ఒక వ్యక్తిని చంపే అధికారం మనకి లేనప్పుడు, ఆ వ్యక్తిని కనుక ఒకవేళ మనం చంపితే శిక్ష మనకేముండాలి, మనల్ని కూడా చంపేసేయాలి. అలాంటి శిక్ష లేనప్పుడు ఏమవుతుంది అంటే, మనం చేసినటువంటి పాపానికి సరైనటువంటి ఫలితాన్ని అనుభవించినట్లు అవుతుంది. మళ్ళీ భవిష్యత్ జన్మల్లో తీసుకుని అనుభవించాల్సి ఉంటుంది. దానికంటే ప్రభుత్వంతో శిక్షింపబడమే నయం. అట్లీస్ట్ వచ్చే జన్మైనా కానీ సుఖంగా సంతోషంగా ఒక మంచి జీవితాన్ని పొంది మంచిగా భక్తి చేసుకునేటువంటి, ఇలాంటి పాపకర్మలు చేయకుండా ఉండేటువంటి ఒక జన్మ మనకి రావడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో నేరం చేసిన వాళ్ళు ప్రభుత్వంతో శిక్షింపబడడం అనేటువంటిదే సరి అయినటువంటి విధానం. నెక్స్ట్ అమృత మాతాజీ. దరిద్రో నిరహం స్తంభో ముక్త సర్వమధి మధైరిహ. అమృత మాతాజీ ఎన్నో శ్లోకం తమసి
పదిహేను. దరిద్రో సైవమై యుద్ధంతే సాధవ సమదర్శిన. చదువుతున్నారు మాతాజీ, 15వ శ్లోకం 10వ అధ్యాయం. దరిద్రో నిహం సంయోగ్యో ముక్త సర్వమధైరిహ. ఉచ్ఛ్రమ్య దృచ్ఛయాప్నోతి తద్ధి తస్యా పరం తపః. హరే కృష్ణ ప్రభుజీ. ధనవిహి అనున్న, సారీ ప్రభుజీ నేను చదవలేకపోతున్నాను, చదువుతా. ధనవిహి అనుడు రాధారాణి మాతాజీ మీరు చదవండి, అమృత మాతాజీ మీరు ఆగండి, మాతాజీ రాధారాణి మాతాజీ మీరు చదవండి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ఎల్లప్పుడూ ఆకలిగా ఉన్నవాడు తగినంత ఆహారం. 15వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధనవిహీనుడైన కారణమున దరిద్రుడు సహజంగానే తపస్సులు నెలకొను, అదే విధముగా తన అహంకారము నశించును. అన్న వస్త్రములను ఆశ్రయమును కోరి ఉండి అతడు దైవవశమున లభించిన దానితో సంతృప్తి చెందవలసి వచ్చును. ఇటు అనివార్యముగా తపస్సు అతనిని పవిత్రుని చేసి పూర్తిగా గర్వరహితుని చేయును కనుక అది అతనికి మంచిదే ఎగును. భాష్యము. మిథ్యా గర్వం నుండి బయటపడుటకు సాధు పురుషుడు స్వచ్ఛందముగా దారిద్ర స్థితిని స్వీకరించును. పవిత్రులు కాగోరిన వారై పలువురు రాజులు తమ రాజోచితమగు వైభవపేత జీవితం విడిచిపెట్టి వేద సంస్కృతి ప్రకారం తపస్సును అనుసరించుటకు అరణ్యమునకు వెడలి ఉండిరి. కాని ఎవడేని అట్టి తపస్సును స్వచ్ఛందంగా స్వీకరింప జాలనిచో దారిద్ర స్థితికి గురి చేయబడును. అప్పుడు సహజముగానే అతడు అట్టి తపస్సును చేయవలసి వచ్చును. తపస్సు మనుషుని భౌతిక పరిస్థితుల నుండి ముక్తిని చేయును కనుక అది ఎల్లరకు మంచిది. కనుక ఎవడేని తన భౌతిక పదమును గాంచి గర్వితుడైనచో వాని మూర్ఖత్వమును బాగుచేయుటకు దారిద్రమును కలిగించుటే ఉత్తమమైన మార్గము. దారిద్ర దోష గుణరాశి నాశి. మనిషి దరిద్రుడైనప్పుడు ధనము విద్యా సౌందర్యమునకు సంబంధించిన అతని గర్వం సహజంగానే నశించుకోను. ఆ విధంగా సరిచేయబడి అతడు ముక్తికి అర్హుడగును. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. దారిద్ర్యాన్ని పొందడము అనేటువంటిది ఒక వ్యక్తిని తపస్సులో ఉంచడంతో సమానంగా చెప్తున్నారు. ఎలా అంటే, మనం కూడా మనం శారీరకమైనటువంటి తపస్సు చేస్తాం, మనకి అన్ని ఐశ్వర్యాలు ఉండి కూడా ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏం చేస్తామంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటాం కదా, ఏకాదశి రోజు తినం. తర్వాత కొన్ని కొన్ని తపస్సులు ఎలా ఉంటాయంటే, మంచం మీద పడుకోకూడదు, కింద కటిక నేల మీద పడుకోవాలి, ఓకే, కాళ్ళకి చెప్పులు వేసుకొని నడవకూడదు, ఒంటి మీద పూర్తిగా వస్త్రాలను కూడా కలిగి ఉండకూడదు, తర్వాత ఏమీ తినకుండా ఉండడం కొన్ని రోజుల పాటు, ఇలా ఒక్కొక్క ఒక్కొక్క తపస్సు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం అనేటువంటిది ఎందుకు చేస్తారు? ఇవన్నీ చేయడము అనేటువంటిది ఒక వ్యక్తి పవిత్రం అవడం కోసం చేస్తారు. తపస్సు ఎందుకు చేస్తారంటే శరీరంతో పవిత్రం అవడం కోసం చేస్తారు. ఓకే, అంటే ఐశ్వర్య మదంతో ఉన్నటువంటి వ్యక్తి కూడా పవిత్రం అవ్వాలంటే ఏం చేయాలి? తపస్సులు చేయాలి. ఐశ్వర్య మదంతో పాపాలు చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి కూడా పవిత్రం అవ్వాలంటే వాడు కూడా తపస్సు చేయాలి. తపస్సు చేసేటువంటి స్థితిలో వాడు లేడనుకోండి, నేను ఇలా తపస్సు చేస్తే నేను పాపకర్మల నుంచి విముక్తుని అవుతాను, నేను పవిత్రం అవుతాను అనేటువంటి స్థితిలో వాడు లేడనుకోండి, అప్పుడు ఏం చేస్తారు భగవంతుడు, బలవంతంగా తపస్సు చేసేటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తారు. ఎలా, వాడికి ఐశ్వర్యం తీసేశారు అనుకోండి, తినడానికి తిండి కూడా లేకుండా చేసేశారు అనుకోండి, చచ్చినట్టు పస్తుంటాడు. తినడానికి తిండి కూడా లేకుండా చేస్తే వాడు ప్రతిరోజు ఉపవాసం ఉంటాడు. సో అదొక తపస్సు. ఓకే, పడుకోవడానికి సరైన మంచం కూడా లేకుండా చేస్తే రోజు కటిక నేల మీద పడుకుంటాడు, అది కూడా తపస్సు. అంటే ఈ విధంగా దారిద్ర్యంలో ఉంచడము అనేటువంటిది ఆ వ్యక్తి శరీరాన్ని తను హృదయాన్ని పవిత్రం చేసుకోవడానికి భగవంతుడు కల్పిస్తున్నటువంటి ఒక ఏర్పాటు. ఈ ఏర్పాటుతోటి తన శరీరాన్ని తాను శుద్ధి చేసుకుంటే అప్పుడు పురోగమిస్తాడు మళ్ళీ ఆధ్యాత్మికంగా. అందుకోసమే ఇవ్వబడుతుంది. అందుకని ఈ జన్మలో మనం ఏదైనా చేసేయచ్చు అనుకోకూడదు, చేసేస్తే భవిష్యత్తులో మనకి మనం ఈ జన్మలో చేయాల్సినటువంటి తపస్సు, పవిత్రం అవడం కోసం చేయాల్సిన తపస్సుని న్యాచురల్ ప్రాసెస్లోనే తపస్సు చేపించేస్తారు మనకి భగవంతుడు. ఓకే, లేక వేసుకోవడానికి బట్టలు లేక బట్టలు వేసుకో, తినడానికి తిండి లేక తినం,
ఉండడానికి ఇల్లు లేక ఇంట్లో ఉండవు. ఓకే, సో చెప్పులు వేసుకోవడానికి చెప్పులు కూడా కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేక చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో మనం రోడ్డు మీద పాదాల మీద నడిపించేస్తారు భగవంతుడు. సో ఈ విధంగా మనతో తపస్సులు చేపించి మనల్ని పవిత్రం చేసేస్తారు. ఓకే, నెక్స్ట్ 16. సూర్యకుమారి మదర్. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. నిత్యం చుచ్చామ దేహస్య దరిద్రస్యాన్న కాంక్షిణః. నిత్యం చుచ్చామ దేహస్య దరిద్ర స్నాన కాంక్షిణః. ఇంద్రియాణ్యనుశుష్యంతి హింసాపి వినివర్తతే. ఇంద్రియాణ్యాను శుష్యంతి హింసాపి వినివర్తతే. భావం, ఎల్లప్పుడు ఆకలి కొన్నవాడు తగినంత ఆహారం ఆపేక్షించేవాడునై దరిద్రుడు క్రమంగా క్షీణించను. అతని ఇంద్రియము శక్తిహీనుడై సహజంగానే శాంతించును. అందువలన అతడు హానికరములు హింసాయుతమునకు కర్మలను చేయజాలకుండును. అనగా అట్టి వ్యక్తి సాధు పురుషులు స్వచ్ఛందంగా అవలంబించినట్టి తపోనిష్ఠుల యొక్క ఫలములను సహజముగానే పొందును. భాష్యం, అనుభవజ్ఞులకు వైద్యుల అభిప్రాయం అనుసరించి మధుమేహ రోగము అత్యాహార ఫలము కాగా క్షయరోగము అతి తక్కువ భుజించడం వలన కలిగినట్టిది. మనము మధుమేహ రోగులము కానీ క్షయరోగులము కానీ కారాదు. యావదత్త ప్రయోజనం మితహారులమై మనము కృష్ణభక్తి భావన పురోగమించుటకు దేహము ఆరోగ్యముగా ఉంచుకొనవలెను. శ్రీమద్ భాగవతము 1.2.10 నందే ఒక చోట ఇట్లు చెప్పబడినది. కామస్య నేంద్రియ ప్రీతిర్లాభో జీవేత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నాతో యచ్చేహ కర్మభి. ఆధ్యాత్మికానుభూతి యందు పురోగమించుటకు యోగ్యతను బడగటయే మానవ జన్మ యొక్క నిజమైన కార్యము. ఇంద్రియములను అనవసరంగా దృఢవంతములకు కావించుటకు మానవ జన్మ ఉద్దేశింపబడలేదు. దాని వలన రోగములు కలుగుట జగడములు పెట్టుకుంట స్వభావం ఉద్యోగుట జరుగుతుంది. కానీ కలియుగమునందు మానవ సమాజం ఎంత తప్పుద్రోవ పట్టినదనగా వారు అనవసరంగా ఆర్థికాభివృద్ధిని కొనసాగించున్నారు. తత్ఫలితముగా తబేళాలు మద్యపానశాలలు వ్యభిచార గృహములు విపరీతంగా పెరిగిపోతున్నవి. ఈ ప్రకారము నాగరికత అంతయు భ్రష్టమగుచున్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో స్వచ్ఛందంగా తపస్సు చేసేటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది మళ్ళీ మనకి ఇక్కడ చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం దారిద్ర్యంలో ఉంటామో, దారిద్ర్యంలో ఉండడం వలన మనకు ఉన్నటువంటి పరిస్థితి కారణంగా మనం ఏదైతే తపస్సు చేస్తున్నామో, అంటే తపస్సుతో సమానమైనటువంటి, అంటే తినడానికి ఆకలి వేసి కూడా తినకుండా ఉండడం, ఒంటి మీద బట్టలు వేసుకోవాలనే కోరికుండి కూడా బట్టలు వేసుకోకుండా ఉండడము, మంచి ఇంట్లో ఉండాలి అనేటువంటి కోరికుండి కూడా ఇల్లు లేక బయట ఉండడము, కటిక నేల మీద పడుకోవడము, నేల మీద నడవడము, ఇలాంటివన్నీ కూడా తపస్సులే అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ తపస్సుల కారణంగా ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా అనుభవిస్తున్నాడు ఆయన. ఓకే, వీటన్నిటి కారణంగా ఆ తపస్సు యొక్క ఫలితాన్ని కూడా ఆయన పొందబోతున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఒక దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తి తను తప్పనిసరి పరిస్థితుల్లో అనుభవిస్తున్నటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ కూడా తపస్సులా ఉండడం వల్ల, ఆ తపస్సుల వల్ల కలగాల్సినటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని కూడా సహజంగానే వాళ్ళు పొందేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పొందేస్తున్నారు. ఓకే, అంటే మనం చెయ్యండి అంటే చెయ్యరు అన్నీ ఉన్నవాడికి. ఓకే, అన్నీ లాగేసుకొని ఇక ఇప్పుడు నువ్వు ఎట్టుంటావో ఉండు అని అన్నావు అనుకోండి, తప్పనిసరి పరిస్థితుల్లో ఉంటాడు, అప్పుడు కూడా ఆయనకి ఆ తపస్సు యొక్క ఫలితం వస్తుంది. అందుకని భగవంతుని లాగేసుకుంటారు, మొత్తం లాగేసుకొని తప్పనిసరి పరిస్థితిని కలిగించి ఆ తర్వాత తపస్సు చేయించి పవిత్రం చేయించి ఆ తర్వాత ఆయనకి మంచి జీవితం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు ఆ మంచి జీవితం యొక్క విలువ తెలుసుకొని మలుగుతాడు అని. ఓకే, సో అది దాని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 17వ శ్లోకం. విశాఖమాతాజీ. దరిద్రస్యేవ యుజ్యంతే సాధవః సమదర్శినః. దరిద్రస్తైవ యుజ్యంతే సాధవః సమదర్శినః. సద్భిః క్షిణోతి తం తర్షం తత ఆరాధ్వి శుధ్యతి. సద్భిః క్షిణోతి తం తర్షం తత ఆరాధ్వి శుధ్యతి. ద్యుతి. భావం, సాధు పురుషులు దరిద్రులతో స్వేచ్ఛగా సాంగత్యము చేయగలరు, కాని ధనికులతో కాదు. దరిద్రుడు సాధు సాంగత్యమునే సాంగత్యము చే శీఘ్రముగా భౌతిక వాంఛ విరక్తుడగును.
అతని హృదయమందలి కల్మషమంతయు ప్రాక్షాళమగును. ప్రభుపాదుల వారి భాష్యము. మహద్వీ చలనాం రుణాం గృహీణాం దీన చేతసాం అని భాగవతము 10.8.4 నందే చెప్పబడినది. కృష్ణ భక్తిని ఉపదేశించుటయే, ప్రచారము కావించుటయే సాధు పురుషుని యొక్క సన్యాసి యొక్క ఏకైక కార్యము. సాధువులు ధనికుడు దరిద్రుడు ఇరువురికి ఉపదేశము నొసక గోరుతురు. కాని దరిద్రుడే ధనికుని కన్నను అధికముగా ఆ ఉపదేశం వలన లాభమును పొందును. సామాన్యుడు సాధువులను అతిశీఘ్రంగా ఆదరించి నమస్కారము గావించి వారి సన్నిధిలో లాభమును బడి యత్నించును. కాని ధనికుడు తన ఇంటిలోనికి ఎవ్వరనూ రాకుండా ఒక పెద్ద కుక్కను కాపలా ఉంచి పైగా కుక్క ఉన్నది జాగ్రత్త అను హెచ్చరికను వ్రేలాడదీయను. ఆ విధముగా అతడు సాధు సాంగత్యమును చేజర్చుకొనును. సామాన్యుడు మాత్రము సాధు పురుషుల కొరకు ఇంటి తలుపులను తెరచియుంచి ధనుకుని కన్నను అధికముగా సాంగత్య పరమును బడియును. నారదముని తన పూర్వజన్మమున బీతరాలగు దాసి యొక్క పుత్రుడైనను సాధు సాంగత్యము చేతనే తదానంతరము ఉన్నత జన్మమును బడిసెను. ఇది అతని ప్రత్యక్షానుభవము. అందువలన అతడు ఇప్పుడు దరిద్రుని స్థితికి ధనికుని స్థితికి పోల్చుచున్నారు. సతాం ప్రసంగాన్ మావీర్యో సంవితో భవంతి వృత్కార్ణ రసాయన కదా తజ్జోషణాశ్వ వర్మ వర్త్మని శ్రద్ధారతిర్భక్తిరను క్రిమిష్యతి. భాగవతము 3.25.25. మనుజుడు సాధు సాంగత్యం ఫలమున బడసినచో వారి ఉపదేశములచే భౌతిక వాంఛల నుండి బయటపడగలడు. కృష్ణ బహిర్ముఖ హయ్య భోగ వాంఛాకరే నికటస్థ గాయా తారే జపాటి జపా జాపటియా ధరే. మనుజుడు శ్రీకృష్ణుని మరిచి ఇంద్రియ భోగ వాంఛను వృత్తి కావించుకున్నటియే భౌతిక జీవితమునకు అర్థము. కాని అతడు సాధు మహాత్ముల యొక్క ఉపదేశ లాభమును పడిసి భౌతిక వాంఛలను మరచినచో సహజముగానే పవిత్రుడగును. చేతోదర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శిక్షాష్టకము ఒకటి. హృదయము పవిత్రము కానితే లౌకికుడు సంసార ధావనాల భవ మహాదావాగ్ని కష్టముల నుండి బయటపడచాలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకొక లాభం చెప్తున్నారు, మనం ఒకవేళ దారిద్ర్యాన్ని పొందడం వల్ల వచ్చేటువంటి లాభాన్ని చెప్తున్నారు. ఎందుకు దారిద్ర్యాన్ని ఇస్తారు సాధువులైనా? ఎందుకు ఒక పాపాత్ముడుగా ఉన్నటువంటి వ్యక్తికి, ఐశ్వర్య మదంతో గర్వితుడైనటువంటి వ్యక్తికి ఎందుకు దారిద్ర్యాన్ని ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనకి ఎందుకు చెప్తున్నారు అంటే, దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తి గనక సాధు పురుషుల సాంగత్యంలోకి వెళ్ళినట్లయితే సాధువులు చెప్పినటువంటి మాటను వింటాడు, సాధువుల యొక్క సాంగత్యం పొందడానికి ఒక అవకాశం అనేటువంటిది దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తికే కలుగుతుంది. ఎందుకంటే దారిద్ర్యంలో ఉన్నటువంటి వాడు అవతలి వాడు చెప్పిన మాట వింటాడు. ఓకే. రెండవది, ఒక ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తి ఎవరిని తన దగ్గరికి రానియకుండా ఇంటి బయట కుక్కను కట్టేసి కుక్క ఉంది జాగ్రత్త అని చెప్పేసి సాధువులు కూడా ఇంటికి రానియకుండా సాధు సాంగత్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. కానీ దరిద్రుడు ఏం చేస్తాడు, ఇంటి తలుపులు బార్లుగా ఓపెన్ చేసి ఉంచుతాడు. ఎందుకంటే వాడు తలుపు తీసుంచినా ఒకటే, వేసుంచినా ఒకటే. తలుపు వేసుంచుకొని రక్షించుకునేది ఏమి లేదు, తలుపు తీయడం వల్ల వాడు కోల్పోయేది ఏమి ఉండదు దరిద్రుడికి కదా. సో అలాంటప్పుడు ఎవరైనా సరే ఆయనకి సాంగత్యం ఇవ్వడానికి దగ్గరికి వస్తారు. సో అలాంటి దగ్గరికి సాంగత్యాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని, సాంగత్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని కేవలం దారిద్ర్యంలో ఉన్నటువంటి వ్యక్తులకే ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సాధు పురుషుల యొక్క సాంగత్యంలోకి వచ్చేస్తారో వీళ్ళు, సాధువుల పని ఏమిటి కేవలం కృష్ణ భక్తిని ప్రచారం చేయడమే. ఓకే. సో ఇలా కృష్ణ భక్తిని ప్రచారం చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ప్రత్యక్షంగా వాళ్ళు గురువును పొందినట్లయిపోతుంది. ఓకే. సో ఈ విధంగా గురువును పొందడం వలన ఏమవుతుందంటే, చేతోదర్పణ మార్జనం అయిపోతుంది. ఓకే. భవసాగరం నుంచి విముక్తులం అవుతాం. అంటే మన యొక్క హృదయం పవిత్రం అయిపోతుంది. సో హృదయంలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, హృదయంలో ఉన్నటువంటి పాప ప్రవృత్తి కూడా పోతుంది ఎప్పుడైతే మనం సాధువుల యొక్క సాంగత్యంలోకి వస్తామో అప్పుడు. అంటే ఒక వ్యక్తికి దారిద్ర్యం భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, వాళ్ళ మీద వాళ్ళకి వరంగా ఇస్తున్నారు భగవంతుడు. దారిద్ర్యాన్ని ఎవరికైనా ఎందుకు ఇస్తున్నారంటే, వాళ్ళ మీద భగవంతుడు కరుణించారు కాబట్టి వాళ్ళకి వరంగా దారిద్ర్యాన్ని ఇస్తున్నారు.
ఓకే. దారిద్ర్యం అనేటువంటిది శాపం కాదు, దారిద్ర్యం అనేటువంటిది వరం అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దానివల్లనే ఉద్ధరింపబడుతున్నారు కాబట్టి, ఓకే, దానివల్లనే ఉద్ధరింపబడుతున్నారు కాబట్టి. ఓకే, ఇది కాదు మాతాజీ, వీళ్ళు రేపు చదువుకుందాం, 17 శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం, ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి, మనం రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యై వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఎవరైనా దారిద్ర్యంలో ఉంటే వాళ్ళు భక్తిలోకి వెళ్తారు. మరి కొంతమంది ఫస్ట్ ధనికులుగా ఉండి తర్వాత దారిద్ర్యం అనుభవించిన తర్వాత వాళ్ళ గడిచిపోయిన రోజులు గుర్తు అంటే ఉంటాయి కదా ప్రభుజీ, గుర్తుంటాయి కదా, నాకే ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి కొంతమంది నిందిస్తారు కదా, అది వాళ్ళ అంటే పాప కర్మలు అని తెలియక. మరి అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు ఇప్పుడు మనసు వెంటనే మారిపోదు మాతాజీ, కానీ వాళ్ళు చేస్తున్న వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళని తపస్సులో ఉంచినట్టు అవుతుంది బలవంతంగా. ఓకే, భక్తులైనా అభక్తులైనా ప్రభుజీ, భక్తులైనా అభక్తులైనా సరే ఓకే వాళ్ళకి ఇవ్వబడినటువంటి దారిద్ర్యం అనేటువంటిది వాళ్ళు శారీరకంగా వాళ్ళు చేస్తున్నటువంటి తపస్సు, శారీరక ఓకే తపస్సు యొక్క ఫలితం వచ్చిందాక వెయిట్ చేయాలి వాళ్ళ మనసు కూడా పరివర్తన చెందాలంటే. ఓకే. హరే కృష్ణ అంటే ప్రభుజీ, కొంతమంది దౌర్జన్యంగా అంటే దొంగతనం అవి ఇవి చేసి అలా అంటే పేదరికంలో ఉన్నప్పుడు అలా చేస్తారు కదా ప్రభుజీ, అంటే కొంతమంది అందరూ కాదు, అలా కూడా తప్పుదారి వస్తుంది కదా అని. దారిద్ర్యంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంకా తప్పులు చేశారనుకోండి ఏమవుతుంది అంటే, ఇప్పుడు వాళ్ళు దొంగతనాలు చేస్తే ఏమవుతుంది, వాళ్ళ దారిద్ర్యాన్ని వాళ్ళు టెంపరీగా పోగొట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో వాళ్ళ దారిద్ర్యాన్ని వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోకుండా నేను కూడా ఐశ్వర్యవంతుడిని కావాలి, నాకున్నటువంటి జ్ఞానంతో నాకున్నటువంటి తెలివితేటలతో నేను ఐశ్వర్యవంతుడిని కాదు కాబట్టి ఎవరో సంపాదిస్తే వాళ్ళ దొంగిలిద్దాం, ఆ విధంగా ఐశ్వర్యవంతులు అవ్వాలి అని కోరుకొని కృత్రిమమైనటువంటి ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నప్పుడు వాళ్ళు చేయాల్సిన తపస్సు చేయకుండా ఉన్నట్టు ఇంకొక జన్మ దరిద్రుడిగా పుడతాడు, అవకాశాన్ని పోగొట్టుకున్నట్టు. ఇంకొక జన్మలో మళ్ళీ దరిద్రుడిగా పుడతాడు, మళ్ళీ పుట్టి అప్పుడైనా ఇలాంటి పనులు చేయకుండా శారీరక తపస్సు చేశాడు అనుకోండి మళ్ళీ పవిత్రుడు అవుతాడు. ఓకే ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఇప్పుడు కొంతమంది ప్రభుజీ చాలా దారిద్రంలో ఉంటారు, ఇప్పుడు చెప్పినట్టుగా వాళ్ళకి తినడానికి ఉండదు, పడుకోవడానికి ఉండదు, ఉండడానికి ఉండదు, అయినా కానీ చాలా మంది వాళ్ళు అంటే ఒకరి మీద ఏమి ఆధారపడకుండా లేనిది ఆశించకుండా దానిలోనే వాళ్ళు ఆనందంగా వెల్లదీస్తారు ప్రభుజీ, అంటే ఇప్పుడు అలా జీవితాన్ని సాగించిన వాళ్ళు నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఉద్ధరించబడతారా ప్రభుజీ మరి? వాళ్ళు తపస్సు చేస్తున్నట్టే కదా, శారీరక తపస్సు, ఏ పాపము చేయట్లేదు, శారీరక తపస్సు చేస్తున్నారు. సాధువుల యొక్క సాంగత్యంలోకి వస్తే త్వరగా ఉద్ధరింపబడతారు, అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలోనే సాధువుల సాంగత్యం వచ్చేలా చేస్తారు. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే.